కదిరి మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 408లో 3.74 ఎకరాల భూమి పీఠాధిపతి ఆధీనంలో ఉంది. వాటికి సంబంధించిన పత్రాలు చూపించాలని ఎన్నిసార్లు అడిగినా వారు చూపించకుండా కబ్జా చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ మారుతి ప్రసాద్ స్పందించి కబ్జాకు గురైన స్థలాన్ని వెంటనే కొలతలు వేయించి వక్స్ బోర్డు ఆస్తులను గుర్తించాలని ఆర్సీపీ నాయకులు అరుణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఇమ్రాన్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏమిటంటే ఉన్నటువంటి ఈ భూమిలో కూడా కొన్ని నకిలీ పట్టాలు సృష్టించి కొంతమంది వ్యాపారాలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రాళ్ళు ఇసుక మన్ను మశాన తోలి రాత్రి రాత్రి జేసీబీలు పెట్టి హంగారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనము ఒప్పుకోము, వ్యతిరేకించి తీరుతాము. మేము చెప్పేది ఏమిటంటే, మేము చెప్పేది ఒకటే, న్యాయబద్ధంగా ఇది దర్గాకు సంబంధించిన భూమి ఇది. వాళ్ళ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే రెవెన్యూ ఆఫీస్ దగ్గర పోయి అవి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చూపించి వాళ్ళు తీసుకోవచ్చు. ఈ నంబర్ వేరే, వాళ్ళ దగ్గర ఉండే పట్టాలు వేరే. వాళ్ళ పట్టాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ చూపించుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఒక బోర్డు భూములు అని చెప్పేసి దీన్ని కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. దీన్ని మేము ప్రతిఘటిస్తాం. దీన్ని ప్రతిఘటించడం కోసం మేము ఎక్కడికైనా సరే మేము సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. కదిరి టౌన్ కుటాగల్ దగ్గర దర్గా దగ్గర జరిగినటువంటి నిన్న వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ అయితేనేమి ప్రధానంగా 408 సర్వే నెంబర్లో వర్క్ బోర్డ్ సంబంధించిన భూములు కబ్జా చేస్తున్నారని చెప్పి తహసీల్దార్ గారు నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా పక్కాగా వర్క్ దర్గాకు సంబంధించిన భూమి అయితే రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి ఇక్కడ ఉన్నటువంటి కడుతున్నటువంటి వారిపైన చర్య తీసుకునేసి దీనికి సంబంధించి వర్క్ బోర్డుకు సంబంధించి తీసుకునేసి తక్షణం ఇక్కడ వచ్చి వేస్తున్నటువంటి వారి పక్కన ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని సిపిఐగా మేము వ్యతిరేకిస్తున్నాం. కబ్జాకు గురైనటువంటి భూమిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ వాళ్ళకు ఉంది కాబట్టి దీన్ని కాపాడాలి. అదేవిధంగా వీళ్ళ దానిపైన ఇక్కడ చేస్తున్నటువంటి పైన తగు చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఐ ఇన్సాఫ్ అన్ని పార్టీల తరఫున కూడా ఈరోజు కుటాగుల గ్రామం నందు మున్సిపాలిటీ నందు ఈరోజు ఈ యొక్క ఒక బోర్డు 408 సర్వే నెంబర్లో ఆక్రమించుకోవడం జరిగింది. 25 సెంట్ల స్థలం అయితే ఈ 25 సెంట్ల స్థలం కూడా ఒకప్పుడు గౌరవ మాజీ కామ్రేడ్ గొప్ప వ్యక్తి కామ్రేడ్ ఎస్ఆర్ రఘు సార్ గారు ఆయన స్థలంలో ఈ యొక్క మసీదుకి అయితేనేమి అన్ని దానిలో కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కొంతమంది అక్రమదారులు దీనికి 25 సెంట్లను ఆక్రమించుకొని వాళ్ళ యొక్క పార్టీ ప్రోత్సాహంతో ఈరోజు వాళ్ళు దాన్ని ప్లాట్లుగా వేసుకొని వ్యాపారం చేసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి మేము పేదలకు ఇచ్చిన స్థలం, మసీదుకి ఇచ్చిన స్థలం ఒక రాజకీయ పార్టీ, ఇది రేపొద్దున పెద్ద సమస్య.